కి ఆల్ ద బెస్ట్ చెప్తూ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రానికి సింగిల్ కార్డ్ పాటలన్నీ తెలుగులో రాసినటువంటి రామజోగయ్య శాస్త్రి గారికి స్వాగతం. అలాగే మాటలు రాసినటువంటి హనుమాన్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కేజీఎఫ్ చాప్టర్ 1 కూడా వీళ్ళిద్దరూ అదరగొట్టారు మళ్ళీ ఇప్పుడు. అలాగే ఈ పెహల్వాన్ సినిమాకి మాటలు పాటలు ఇరువురు అదరగొట్టి ఉంటారు అని ఆల్రెడీ టీజర్ చూసి మాకు అర్థమైపోయింది. మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బట్ బిఫోర్ దట్ ఇన్వైటింగ్ సాయి గారు, సాయి కొరపాటి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే. సాయి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు ఆర్ టెక్నీషియన్స్, మా లిరిక్ రైటర్ గారికి అలాగే మా రైటర్ గారికి. వారాహి చలనచిత్రం ద్వారా చిత్రం విడుదలవుతోంది తెలుగులో సెప్టెంబర్ 12వ తారీఖున. మా పాటల మేస్త్రి రామజోగయ్య శాస్త్రి గారు మాట్లాడతారు ఇప్పుడు. శాస్త్రి గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. వేదిక ముందున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం. కొన్ని సినిమాల ఏమంటాం సక్సెస్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళ ఫంక్షన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. సుమగారు యాంకరింగే ఒక శుభ సూచకం. కేజీఎఫ్ అన్ని భాషల విధులై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, ఇప్పుడు అదే వరవడిలో వస్తున్న పెహల్వాన్ కూడా నాకు కథ పూర్తిగా తెలుసు. బలమైన కన్విక్షన్ తోటి డైరెక్టర్ కృష్ణ గారు నమ్మి స్వయంగా తాను నిర్మిస్తున్నటువంటి చిత్రం. అలాగే సుదీప్ గారు, ఆయనకు ఒక స్పెషల్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైనటువంటి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. అదే వరవడిలో ఈ పెహల్వాన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కృష్ణ గారికి, ముఖ్యంగా ఆయన ఇవాళే కలిసిన ఫంక్షన్లో నేను బట్ ఫోన్లో చాలా మాట్లాడుకున్నాం. 5 పాటలు 6 పాటలు బీట్ సాంగ్స్తో సహా బ్రహ్మాండమైన ఆల్బమ్ కుదిరింది. అర్జున్ జన్య అన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు నిజంగా నాకు పరిచయం నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం. కంప్లీట్ ఆల్బమ్ అంటే కంప్లీట్ ఆల్బమ్. సినిమాలో లాస్ట్లో వచ్చే ట్రైనింగ్ సాంగ్తో సహా, రొమాంటిక్ డ్యూయెట్తో సహా, ఓపెనింగ్ ఇంట్రో సాంగ్, అలాగే సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చిన ధృవతార అన్నటి పాట, నా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని కన్నడలో లిరిక్ రైటర్ ఆయన రాశారు. మా ఎదురికి మంచి ర్యాప్ ఉంది. మేము మాట్లాడుకుంటూ, కృష్ణ గారితో మాట్లాడుకుంటూ, అర్థం తెలుసుకుంటూ, నిజంగా నేను ట్వీట్ చేశాను మై లాబర్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. నాకు అంతగా బాగా ఇష్టమైనటువంటి, బాగా ఇన్స్పైర్ అయినటువంటి కంటెంట్, మంచి పాటలు కుదిరాయి, బ్రహ్మాండ ఆల్బమ్ కుదిరింది. ఈ 12 రాబోతుండే పెహల్వాన్ సినిమా